కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం ఓదివేడు గ్రామంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ అన్నదాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రైతే దేశానికి వెన్నుముకని అన్నారు పది మందికి అన్నం పెట్టి రైతులు ఎప్పుడు బాగుండాలని ఆయన ఆకాంక్షించారు అన్నదాతలందరికీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు రైతులు ఆర్థికంగా నష్టపోవడం కాకుండా ఈ కాలంలో చేసిన పనికి గుర్తింపు కూడా సమాజం నుంచి కూడా గౌరవం కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది దానికి తోడు ఈ ప్రభుత్వాలకు ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మొక్కుబడిగా రైతులకు ఏదో మేము చేస్తున్నాం అన్నట్లుగా సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు నూరులు అలా విసిరేసి వెళ్ళిపోయింది అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే కనుక రైతులందరినీ మీరు వ్యవసాయం చేయండి మేము వెనక నేనున్నాను అని ప్రోత్సహించే దిశగా పంట వేసినప్పటి నుంచి పంట చివరి వరకు ప్రకృతి వల్ల వైపరీత్యాల వల్ల జరిగే నష్టం వల్ల కానీ లేదా గీ ధాన్యము పరికరాలు ఆధునిక యాంత్రీకరణ దిశగా వెళ్తున్నటువంటి సమాజంలో వాళ్ళకు అవసరమైనటువంటి పరికరాలు ఇవ్వడంలో కానీ వాళ్ళని రైతులని సమృద్ధిగా వ్యవసాయం చేసే విధంగా నష్టాలను మే మేమున్నామని తోడు చేసే విధంగా ప్రతి ఒక్క అంశంలోనూ రైతులకు బాసటగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలబడింది ఇవాళ రైతులందరూ గుర్తించారు వాళ్ళు మోసపోయినటువంటి విషయాన్ని కూడా గ్రహించినారు ఏ రైతు చూసినా కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మా జీవితాలు బాగుపడుతున్నాయి అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే రైతులకు మంచి కాలం వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులందరూ మరింత సమృద్ధి దిశగా సాగుతారని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం ఇప్పుడైనా వాస్తవాలను గ్రహించి క్షేత్రస్థాయిలో రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చినటువంటి వరదల వల్ల వర్షాల వల్ల పంట నష్టం బాగా జరిగింది పంట నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఆర్థికంగా మరింత చేయూతనిచ్చి వాళ్ళ జీవితాలు బాగుచేయాలని కోరుకుంటున్నాము కనీసం చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆ ప్రభుత్వంలో మేము ఏం చేస్తే సరిపోతుందని పోలిక తెచ్చుకొని ఆ పనులు చేసినా కానీ ఇవాళ రైతుల జీవితాలు బాగుపడతాయి గత ప్రభుత్వంలో అయితే కనుక సబ్సిడీల మీద యంత్రాలు కానీ పరికరాలు కానీ ఎరువులు కానీ గింజలు కానీ వచ్చాయి ఈ మధ్యలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే కనుక ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీలు కానీ వచ్చేటువంటివి ప్రతి అంటే రైతు తన వ్యవసాయం చేసేటటువంటి ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచేది కానీ ఇవాళ ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా ఈ వ్యవసాయం చేస్తే కనుక ఏమవుతుందో ఏమనే ఉద్దేశంతో చాలామంది రైతులు కూడా వ్యవసాయానికి దూరంగా పంట పొలాలు బీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతులకి అవసరమైనటువంటి చర్యలు చేపట్టి వాళ్ళను మరింత ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది